అన్నీ అనుకున్నట్టుగా జరగవు రాజకీయాల్లో. రేవంత్కి అదే ఇప్పుడు ఆయన అనుకున్నటువంటిది అధికారంలోకి రావాలని, అది సాధ్యమైంది. అనేక సవాళ్ళను ఫేస్ చేశారు, సంక్షోభాలను పరిష్కరించారు, ఫైనల్గా విజయం వరించింది. మూడో స్థానంలో డిపాజిట్లు రానటువంటి స్టేజ్ నుంచి ఏకంగా అధికారంలోకి వచ్చింది. కానీ అది మున్నాళ్ల ముచ్చటైంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి పోటీ అయింది. 3 నుంచి 8కి తేవడం విజయం అనుకున్నారు ఆయన. 14 వస్తాయి అనుకుంటే 8కి ఆగిపోవడం ఏంటి అనుకున్నది అధిష్టానం. దాన్ని ఎగతోసే వాళ్ళు ఎక్కువయ్యారు. తన మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు అధిష్టానాన్ని అప్రోచ్ అవ్వడం ప్రారంభించారు. అదే సందర్భంలో అధిష్టానం తన గ్రిప్ పెంచుకోవడం ప్రారంభించారు. ఫలితం, రేవంత్ కొన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితులు. అందులో భాగంగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, మరొక వైపున అదే సందర్భంలో కీలకమైనటువంటి అడుగులు వేస్తూ ఉండటం అన్నటువంటిది. ఏదైతే మంత్రివర్గ విస్తరణ, అట్లాగే శాఖల మార్పు, ఇట్లా క్రమంగా అధిష్టానం యొక్క ఆలోచన. బట్ అలాగని అధిష్టానం దగ్గర గ్రిప్ ఏం బాగలేదు. అధిష్టానం దగ్గర గ్రిప్ ఉంటుంది కానీ అన్నీ అనుకున్నట్టు జరిగే పరిస్థితికి కొంచెం భిన్నం.